You're a superhero. హలో ఫ్రెండ్స్, ఇది సిద్ధు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సీసీ అదృష్టం. ఫ్రెండ్స్, నేను ఈరోజు అయితే మేము ముందుకైతే మంచి వీడియోస్ 3D సినిమాటిక్ లిరికల్ వీడియోని అయితే మంచిగా అయితే తీసుకుని వచ్చాను. అదేంటంటే మనకి ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ అయితే ఉన్నది. మీరు ఆ వీడియో మాత్రం మీరు చేసినట్లయితే మీకు తప్పకుండా అయితే మీరు రిలీజ్ అయితే ట్రెండింగ్ అవుతుంది. ఏంటంటే నేను ఈరోజు కాలేజ్కి వెళ్ళి ఇంటికి వస్తుంటే మాత్రం నేను అయితే ఆ వీడియో అనేది చూస్తున్నాను. నేను ఇన్స్టాగ్రామ్లో రీల్స్ స్క్రోల్ చేస్తుంటే ఏది చూస్తా ఉంటే ఒకటే ఆ సాంగ్ అయితే చాలా అయితే వస్తున్నాయి. అందుకనే ఈ రీల్ అయితే మనకి ట్రెండింగ్లో ఉందని చెప్పేసి ఆ సాంగ్ తోటి అయితే నేను అయితే వీడియో అయితే క్రియేట్ అయితే చేశాను. ఫ్రెండ్స్, ఇంకోటి ఏంటంటే మీకు ఇక్కడ మనకి నేను ఏదైతే ప్రివ్యూడో చూపిస్తున్నా అదైతే మీకు సాంగ్ అయితే ఫుల్ సాంగ్ అయితే ఉండదు. మీకు ఫుల్ సాంగ్తో చూడాలనుకుంటే మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే ఉంటుంది. ఇక్కడికి వెళ్ళి అయితే మీరు ప్రతి ఒక్క వీడియోస్ అనేది మీరు ఫుల్ సాంగ్తో అయితే చూడొచ్చు. అక్కడ చూసుకున్నట్లయితే నేను ప్రతి ఒక్కటి అయితే నేను అప్లోడ్ అయితే చేస్తాను. ఒకరోజు ముందే అయితే నేను అయితే అప్లోడ్ అయితే చేస్తాను. ఫ్రెండ్స్, మీరైతే ఇక్కడికి వెళ్ళి అయితే మీరు ప్రతి ఒక్కటి అయితే చూడొచ్చు. కలెక్ట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాము. అంతకంటే ముందు ఒకసారి ప్రివ్యూడ్ అయితే చూడండి. கண்ணோடு பேசாமல் விண்ணோடு. ఫ్రెండ్స్, మీరు ప్రివ్యూడ్ అయితే చూసారు కదా, సేమ్ అలాంటి 3D సినిమాటిక్ స్టైల్లో మన ఫొటోస్ పెట్టుకుని మన ఫోన్లో ఎలా క్రియేట్ చేసుకోవాలి ఈ వీడియోలో అయితే నేర్చుకుందాము. ఇంకోటి ఏంటంటే మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ అవుతున్నారో మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన ఛానల్లో అన్ని 3D సినిమాటిక్ లిరికల్ వీడియోస్ అయితే ఉంటాయి. మన ఛానల్లో అయితే అన్ని 3D సినిమాటిక్ లిరికల్ వీడియోస్ అయితే ఉంటాయి. ఫ్రెండ్స్, ఒకసారి అయితే చూడండి, విజిట్ అవ్వండి. ఇంకా నేను ఎలా ఎడిట్ చేస్తున్నానో మనకైతే ఫస్ట్ టైం విజిట్ అయిన మన ఛానల్కి ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ అవుతారో వాళ్ళకైతే అర్థం అయితే కాదు. ఒక 2-3 వీడియోస్ అయితే చూసినట్లయితే మీకు అయితే ఈజీగా అయితే అర్థమవుతుందని ఏంటిదని నేను ఏ ప్రాసెస్లో చెప్తున్నాను మీకు అయితే ఈజీగా అయితే అర్థమవుతుంది. ఫస్ట్ మీరు ఏం చేసుకోవాలి, నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇచ్చాను. అదేంటంటే బీట్ మార్క్ బై CC Artist 2, ఎఫెక్ట్స్ బై CC Artist 2, లిరిక్స్ బై CC Artist 2 అయితే ఇచ్చాను. అదే మీరు కింద డిస్క్రిప్షన్ నుంచి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే బీట్ మార్క్ అయితే ఓపెన్ చేస్తున్నాను. బీట్ మార్క్ ఫైల్ అయితే ఓపెన్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుని అల్లర్ ఫంక్షన్లోకి అయితే ఇంపోర్ట్ అయితే చేసుకోవాలి ప్రతి ఒక్క ఫైల్స్. ఫస్ట్ మీరు ఏం చేసుకోవాలంటే ఇక్కడ బీట్ మార్క్ ఉంటుంది కదా, ఈ బీట్ మార్క్ అనేది ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకోండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఒక ఇమేజ్ అయితే ఉంటుంది. ఇమేజ్ అనేది మీరు ఎలా యాడ్ చేసుకోవాలి XML వల్ల కూడా నేను క్లియర్గా అయితే చెప్తాను. ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తుంది అంటే సాంగ్ అయితే ఉంటుంది. సాంగ్ మీరు ఏం చేసుకోవాలంటే ఒకవేళ మీకు సాంగ్ అయితే రాకపోతే XML వాళ్ళకి నేను ఒక వీడియో అయితే ఇస్తాను. ఆ వీడియో అనేది మీరు ఇక్కడ యాడ్ అయితే చేసుకోవాలి. 4K స్టేటస్ మరియు సాంగ్ అని అయితే ఇస్తాను. ఆ ఫైల్ అనేది ఇక్కడ యాడ్ అయితే చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేసుకోవాలంటే ఈ వీడియోకి ఉన్నది ఆడియో అనేది ఎక్స్ట్రాక్ట్ అయితే చేసుకోవాలి. లేయర్ మీద క్లిక్ చేసుకుని 3 డాట్స్ మీద క్లిక్ చేసుకుని ఎక్స్ట్రాక్ట్ టు ఆడియో మీద క్లిక్ చేసుకున్నట్లయితే ఆడియో ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. తర్వాత మీ యొక్క వీడియో అనేది డిలీట్ అయితే చేయండి. ఇక్కడైతే మీకు పర్టికులర్గా అయితే ఆడియో అయితే వచ్చేసింది. ఆల్రెడీ మనకు ఆడియో ఉంది కాబట్టి తర్వాత ఏం చేసుకోవాలండి, ఇక్కడ మీకు ఏదైతే బ్యాక్గ్రౌండ్ అయితే చేసుకోవాలి. ఆ బ్యాక్గ్రౌండ్ ఏదైనా కూడా బ్యాక్గ్రౌండ్స్ వెళ్ళినట్లయితే నేను అయితే ఒక ఫైల్లో అయితే క్రియేట్ అయితే చేశాను. ఒక ఫైల్లో అయితే నేను అన్ని బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ అయితే పెట్టాను. నేను ప్రతి ఒక్కసారి వెతకాల్సి వస్తుంది కాబట్టి నేను అయితే ఫైల్ అయితే పెట్టాను. మీకు కంటెంట్ ఏంటంటే మీ యొక్క ఇమేజ్ అనేది బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఇమేజ్ అయితే ఉండాలి. PNG ఇమేజ్ అయితే ఉండాలి. ఆ PNG ఇమేజ్ ఇక్కడ మీరు యాడ్ చేసుకోవాలి. PNG అయితే ఎలా కన్వర్ట్ చేసుకోవాలి నేను అయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. ఆ లింక్లో అయితే చూడండి, వీడియో అయితే ఉంటుంది. ఆ వీడియో అయితే చూడండి, మీకు ఈజీగా అయితే ఉంటుంది. ఓన్లీ 1 క్లిక్ తోటి అయితే మీకు మీ యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది సింపుల్గా అయితే తీయచ్చు. ఫస్ట్ ఇక్కడ లేయర్ మీద క్లిక్ చేసిన కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి మీరు ఇక్కడ ఏదైతే ఇమేజ్ ఉంటుందో ఆ ఇమేజెస్ అనేది ఇక్కడ యాడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఇమేజ్ మీద క్లిక్ చేసుకుని ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసుకున్న ఇమేజ్ యాడ్ అవుతుంది. తర్వాత దానిపైన లేయర్ మీద క్లిక్ చేసుకుని కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి మీరు ఇక్కడ ఇంకో ఇమేజ్ అయితే ఉంటుంది యాడ్ చేసుకోండి. టోటల్గా 3 ఫోటోస్ అయితే ఉంటాయి. జస్ట్ మీరు ఈ యొక్క 3 ఫోటోస్ అయితే యాడ్ చేసుకోండి. మీరు అయితే ఈజీగా అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు. ఇలా 3 ఫోటోస్ యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే నేను ఒకసారి బ్యాక్ వెళ్ళేసి నేను ఇంకో ఇక్కడ ఇచ్చాను. అదేంటంటే ఎఫెక్ట్స్ బై CC Artist 2 అని. సో ఇక్కడ మీరు ఏం చేసుకోవాలంటే ఫస్ట్ ఇక్కడ మీకు నేను కొన్ని లేయర్స్ అయితే చూపిస్తాను. ఆ లేయర్స్కి అయితే మీరు ఒకటే ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి టోటల్గా కింద నుంచి అయితే మొత్తం పైకి అయితే చూడండి ఫ్రెండ్స్. మీకు కింద నుంచి టోటల్గా 8 లేయర్స్ అయితే ఉంటాయి. ఈ 8 లేయర్స్ అనేది మీరు కాపీ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ లేయర్ మీద క్లిక్ చేసుకుని కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి ఇక్కడ మీరు స్టార్ ఐకాన్ మీద క్లిక్ చేసుకుని మీరు ఇక్కడ ఇమేజ్ అనేది యాడ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మీకు PNG ఇమేజ్ అయితే ఉంటుంది. ఈ PNG ఇమేజ్ అనేది నేను అయితే చూపిస్తాను. ఆ ఇమేజ్ మాత్రమే మీరు అయితే యాడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఇది కాదు ఫ్రెండ్స్, ఇంకో గ్రాస్ ఇమేజ్ అయితే ఉంటుంది. అదైతే మీరు యాడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు ఇమేజ్ అయితే ఉంటుంది. దీని మీద క్లిక్ చేసుకుని ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసుకుని యాడ్ అవుతుంది. ఇక్కడ టోటల్గా మీకు 8 లేయర్స్ అయితే ఉంటాయి. 8 లేయర్స్ సేమ్ ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోవాలి.
యాడ్ చేసుకున్న దానిపైన ఇంకా ఒక టూ లేయర్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఆ టూ లేయర్స్ మీకు ఇంకో ఇమేజ్ అయితే యాడ్ చేసుకోవాలి. కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి మీరు ఇక్కడ ఒక ఇమేజ్ అయితే చూపిస్తాను. ఈ ఇమేజ్ అయితే ఉంటుంది, ఈ ఇమేజ్ మీరు యాడ్ అయితే చేసుకోవాలి. ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసుకున్న యాడ్ అవుతుంది. సో మళ్ళీ మీరు ఏం చేసుకోవాలంటే ఇక్కడ మీరు దానిపైన ఇంకో ఇమేజ్ అయితే ఉంటుందో దానిపైన ఒక లేయర్ అయితే ఉంటుందో ఆ ఇమేజ్ అనేది నేను ఇంకో ఇమేజ్ అయితే చూపిస్తాను. ఆ ఇమేజ్ అయితే మీరు యాడ్ అయితే చేసుకోవాలి. ఎక్స్ఎంఎల్స్ వాళ్ళకి అయితే నేను పర్టికులర్ అయితే ఇలా చూపిస్తున్నాను. ఇంకోటి నెల ప్రదేశ్ వాళ్ళకి అయితే ఇట్లా పర్టికులర్ చేంజ్ అయితే చేసుకోవాల్సిన అవసరం ఉండదు. డైరెక్ట్గా అయితే మీకు ఇమేజ్ అనేది ప్రతి ఒక్కటి అయితే ఉంటుంది, మీరు ఏం రీప్లేస్ అయితే పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. ఒకవేళ మీరు ఎడిటింగ్ మంచి ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే మీరు అయితే రీప్లేస్ అయితే పెట్టుకోండి. ఇక్కడ ఇమేజ్ మీద క్లిక్ చేసుకుని ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసుకుని యాడ్ అవుతుంది. యాడ్ అయిన దాని తర్వాత దానిపైన ఇంకా టూ లేయర్స్ అయితే ఉంటాయి. టూ లేయర్స్కి ఇంకో ఇమేజ్ అయితే యాడ్ చేయాలి. కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి ఆ ఇమేజ్ అయితే చూపిస్తాను. ఆ ఇమేజ్ అయితే మీరు యాడ్ అయితే చేసుకోండి. జస్ట్ మన ఛానల్లో ఓన్లీ రీప్లేస్ మాత్రమే ఉంటుంది ఫ్రెండ్స్. నేను ఏదైతే వీడియో అయితే క్రియేట్ చేశానో అది నాకు దాదాపు ఒక త్రీ అవర్స్ దాకా అయితే మనకు ఈజీగా అయితే 3 అవర్స్ దాకా అయితే నేను ఎడిట్ అయితే చేస్తాను ఒక్క వీడియోని. ఆ వీడియో మీరు ఎడిట్ చేసి మళ్ళీ నేను దాన్ని మళ్ళీ నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను, స్క్రీన్ రికార్డ్ చేస్తాను. మళ్ళీ దానికి ఒక 2 అవర్స్ అయితే ఎడిటింగ్ అయితే ఉంటుంది. మీరైతే చూడండి ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ అయితే నేనైతే దాదాపు నేను ఒక యూట్యూబ్లో ఒక వీడియో అప్లోడ్ చేసానికి అయితే మినిమం 5 to 6 అవర్స్ అయితే నేను కష్టపడతాను. సరే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు బ్యాక్గ్రౌండ్ ఇక్కడైతే ఇమేజ్ అయితే యాడ్ చేయాలి టూ లేయర్స్కి. ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసుకున్న యాడ్ అవుతుంది. యాడ్ అయిన తర్వాత మళ్ళీ దానిపైన ఇంకో ఇమేజ్ అయితే ఉంటుంది ఆ టూ లేయర్స్కి. దానిపైన ఆ ఇమేజ్ ఏంటంటే నేను చూపిస్తాను. ఇక్కడ నేను వేరే దాంట్లో అయితే ఉంటుంది అది. ఇక్కడ నేను స్క్రోల్ డౌన్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీకు ఒక ఫోల్డర్ అయితే ఉంటుంది. ఈ ఫోల్డర్ ఫ్రెండ్స్, ఈ ఫోల్డర్లో మీరు ఒక ఫోటో అయితే యాడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి ఎడిటింగ్ సంబంధించిన అయితే చాలా ఫోల్డర్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ నా ఫోన్లో. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఈ యొక్క లేయర్కి అయితే ఇమేజ్ అయితే యాడ్ చేసుకోవాలి. ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసుకుని యాడ్ అవుతుంది. తర్వాత దానిపైన ఇంకో ఇమేజ్ అయితే ఉంటుంది. ఈ ఇమేజ్ అనేది మీరు యాడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను ఇక్కడ ఏంటంటే మనకి ఇదేంటిది షుగర్ కేన్ ఇమేజ్ అయితే ఉంటుంది. ఈ షుగర్ కేన్ ఇమేజ్ అయితే మీరు యాడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఎగ్జాక్ట్లీ షుగర్ కేన్ ఇమేజ్ కాదు ఫ్రెండ్స్, అది నేను కొంచెం షుగర్ కేన్ ఇమేజ్ లాగానే కనిపిస్తుంది. అదైతే నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇది ఫ్రెండ్స్, దీని మీద క్లిక్ చేసుకోండి. ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే యాడ్ అయితే చేసుకోండి. ఆ ఇమేజ్ కరెక్ట్గా దాని పేరు అయితే నాకు తెలియదు, మీకు తెలిస్తే మాత్రం కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే చేయండి. ఇక్కడ ఇమేజ్ చూపిస్తాను మళ్ళీ ఒకసారి. ఈ ఇమేజ్ అయితే చూడండి, ఇమేజ్ అయితే నాకు షుగర్ కేన్ లెక్క కనపడుతుంది. ఒకవేళ మీకు షుగర్ కేన్ కాకుండా వేరే ఇమేజ్ అయితే మీరైతే కింద కామెంట్ అయితే చేయండి, నేను కూడా పేరు అయితే తెలుసుకుంటాను. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ ప్రతి ఒక్క లేయర్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు రీప్లేస్ చేసుకున్న దాని తర్వాత ఇక్కడ బాక్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని సెలెక్టర్ మీద క్లిక్ చేసుకుని మళ్ళీ అదే బాక్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని కాపీ 15 లేయర్స్ మీద క్లిక్ చేసుకున్నట్లు 15 లేయర్స్ కాపీ అవుతుంది. మళ్ళీ బ్యాక్ వెళ్ళేసి మీరు బిట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోవాలి. బిట్ మార్క్ ఓపెన్ చేసుకుని ఇక్కడ బాక్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని పేజ్ 15 లేయర్స్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీకు ఎఫెక్ట్స్ తగ్గట్టు అయితే మీకు అయితే ప్రతి ఒక్కటి అయితే యాడ్ అవుతుంది. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ప్రతి ఒక్క ఇమేజ్ అనేది యాడ్ అయితే అవుతుంది. సో ఇలా మీకు ఇమేజ్ అనేది యాడ్ అయినది అందరూ మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్ళేసి నేను ఇంకో లింక్ కూడా ఇచ్చాను, లిరిక్స్ బై సీసీఆర్ స్టో అయితే ఇచ్చాను. అది ఓపెన్ చేసుకుని మీరు ఏం చేసుకోవాలంటే ఇక్కడున్న ఫస్ట్ లేయర్కి ఏదైతే ఎఫెక్ట్స్ ఉంటుందో ఆ ఎఫెక్ట్స్ అనేది కాపీ చేసుకోవాలి. ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసుకుని కాపీ ఆల్ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. కాపీ ఆల్ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక 2-3 టైమ్స్ అయితే క్లిక్ చేసుకోండి. ఒకటేసారి అయితే మీకు కాపీ కాదు. కాపీ అయిన తర్వాత మళ్ళీ మీకు ఏదైతే లేయర్కి అయితే ఎఫెక్ట్స్ ఉండదో దానికి బాక్స్ ఆప్షన్ ఇక్కడ లేయర్ మీద క్లిక్ చేసుకుని ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకుని 3 డాట్స్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే పేస్ట్ అవుతుంది. పేస్ట్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్ళేసి ఇక్కడ బార్డర్ అయితే ఉంటుంది కదా, ఈ బార్డర్ అండ్ ఇక్కడ మీకు బార్డర్ అండ్ షాడో అయితే ఉంటుంది. దీని మీద క్లిక్ చేసుకుని ఇక్కడ లాస్ట్ షాడోస్ అయితే లాస్ట్ షాడోస్ అనేది జస్ట్ మీరు ఆన్ చేసుకోండి. మీకు ఆన్ చేసుకున్నట్లయితే పర్ఫెక్ట్ అయితే వస్తుంది. మళ్ళీ సేమ్ యాస్ ఇస్గా పేస్ట్ చేయండి. మళ్ళీ బార్డర్ అండ్ షాడోస్కి వెళ్ళేసి మీరు లాస్ట్ అయితే ఆన్ అయితే చేసుకోండి. షాడో అనేది ఆన్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. షాడో ఆన్ చేసుకున్నట్లయితే మీకు పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ నేను లేయర్లోకి వెళ్ళేసి నేను ఇక్కడ ఈ స్టైల్లో నేను కాపీ చేస్తే మాత్రం పేస్ట్ చేస్తే మాత్రం యాడ్ అయితే తెలియదు. అందుకని మీరు ఇలాగే చేయండి, చేస్తే మాత్రం ఈజీగా అయితే పర్ఫెక్ట్ అయితే వచ్చేస్తుంది. నేను ఆల్రెడీ అట్లా కూడా ట్రై చేశాను, మీకు చెప్పడం కోసం అయితే అది కూడా ట్రై చేశాను, బట్ దానికైతే రిజల్ట్ అయితే రాలేదు. సో ఇలాగ మీరు ప్రతి ఒక్కటి అయితే ఎఫెక్ట్స్ అయితే మీకు కాపీ చేసి పేస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. షాడో ఆన్ చేసుకుని మీరు జస్ట్ ఇక్కడ ఏదైతే ఎఫెక్ట్ ఉందో ఆ ఎఫెక్ట్స్ అనేది ప్రతి ఒక్క లేయర్కి అయితే పేస్ట్ అయితే చేయండి. నేనైతే అన్నిటికైతే చూపిస్తలేను, ఎందుకంటే మీకు అయితే చాలా లెంత్ వస్తుంది కాబట్టి. నేనైతే ఇక్కడ వరకు అయితే నేను స్కిప్ అయితే చేస్తున్నాను ఈ వీడియోని. తర్వాత మీరు ఏం చేసుకోవాలంటే ఇక్కడ ప్రతి ఒక్కటి అయితే ఎఫెక్ట్స్ కాపీ చేసుకున్న తర్వాత పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క లేయర్ అనేది కాపీ చేసుకోవాలి. బాక్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని సెలెక్టర్ మీద క్లిక్ చేసుకుని మళ్ళీ అదే బాక్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని కాపీ 25 లేయర్స్ మీద క్లిక్ చేసుకున్నట్లు 25 లేయర్స్ అనేది 26 లేయర్స్ అనేది కాపీ అవుతుంది. కాపీ అయిన తర్వాత మీరు బీట్ మార్క్ వెళ్ళేసి ఇక్కడ మీరు పేస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. బాక్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని పేస్ట్ 20
26 లిరిక్స్ మీద క్లిక్ చేసుకున్నారు పేస్ట్ అవుతుంది. తర్వాత మీరు కెమెరా ఆప్షన్ ఆన్ చేసి చూసుకోండి మీకు లిరిక్స్ అయితే మీకు పర్ఫెక్ట్ వచ్చినా లేదా అని చూసుకోండి. తర్వాత మీరు ఏం చేసుకోవాలంటే ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని ఎక్స్పోర్ట్ చేసుకున్నట్లయితే వీడియో అయితే ఎక్స్పోర్ట్ అవుతుంది. కాకపోతే కొంతమందికి ప్రాబ్లం ఏంటంటే 1080p అయితే ఎక్స్పోర్ట్ అయితే కాదు, నాకు కూడా 1080p ఎక్స్పోర్ట్ కాలేదు. నేను ఏం చేస్తున్నా అంటే 720p అయితే ఎక్స్పోర్ట్ అయితే చేస్తున్నాను. ఇక్కడ రెడ్యూస్ అయితే చేసుకోండి. ఎక్స్పోర్ట్ చేసుకున్నట్లయితే మీకు అయితే వీడియో అయితే తప్పకుండా అయితే ఎక్స్పోర్ట్ అయితే అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.